ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం హీరోల రెమ్యునరేషన్ అనట. ఎందుకంటే ఓ లాంగ్వేజ్లో సినిమా చేస్తే వచ్చే రెమ్యునరేషన్ కంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే ఆ రెమ్యునరేషన్ డబుల్ ట్రిపుల్ అవుతుందట. ఇప్పుడు అరవింద సమేత సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 30 నుంచి 40 కోట్ల మధ్య ఉండగా త్రిబులార్ సినిమాకి ఏకంగా 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3 సంవత్సరాలు ఎన్టీఆర్ మరో ప్రాజెక్టును ముట్టుకోలేదు. త్రిబులార్ సినిమాకే 3 ఏళ్ళు టైం ఇచ్చాడు తారక్. దీంతో ఎన్టీఆర్కి త్రిబులార్ సినిమాకి గాను 70 కోట్ల రూపాయల రెమ్యునరేషన్, అంటే 2 సినిమాలకు సరిపడా రెమ్యునరేషన్ని ఇచ్చారట నిర్మాతలు. నిజం చెప్పాలి అంటే త్రిబులార్ సినిమాకి ముందు మహేష్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్కు తక్కువగా తీసుకునే ఎన్టీఆర్ ఒక్కసారిగా త్రిబులార్తో వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి ప్రభాస్ రేంజ్కి ఎదిగిపోయాడు. దీంతో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు ఫిలిం సర్కిల్స్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కెరీర్లో మొట్టమొదటిసారిగా 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇకపై నటించబోయే పాన్ ఇండియా సినిమాలకు కూడా అదే రేంజ్లో రెమ్యునరేషన్ని తీసుకోబోతున్నట్లుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ సినిమాకి 70 కోట్ల రెమ్యునరేషన్ అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పటి వరకు ఈ రేంజ్ రెమ్యునరేషన్ తెలుగులో ఒక్క ప్రభాస్ మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఎన్టీఆర్ నిలిచాడు. ఇక తమిళంలో అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ రికార్డును సాధించాడు. తాజాగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో స్ట్రైట్ తెలుగు మూవీలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాకి ఏకంగా 90 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఏదేమైనా రెమ్యునరేషన్ల విషయంలో మాత్రం హీరోలు ఇప్పుడు అస్సలు తగ్గట్లేదు.